आदिचाय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रस्य निभस्य राहवे केतवे नमः। ओम नमो नारायणाय ओम नमः शिवाय श्रीमात्रे नमः। उगादि पर्वदिनं ప్రారంభమైన నాటి నుంచి కూడాను ఎండలు మెండుగా కాస్తూ ఉన్నటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. ఎండాకాలం మనం ఆచరించేటువంటి విధి విధానాల్లో అత్యంత కీలకవంతమైనటువంటి ప్రభావాన్ని అదృష్టాన్ని ప్రసాదించేది చలివేంద్రాలు. దాహార్తితో దాహం వేసిన వారికి దాహం తీర్చటం వెనకాల దాగిన పరమార్థం అత్యంత శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది, అదృష్టాన్ని కూడా ప్రసాదిస్తుంది. కనీసం చలివేంద్రులు ఏర్పాటు చేయలేనటువంటి వాళ్ళు ఒక ఏరియా వరకు చల్లటి మజ్జిగను తయారు చేసి అందరికీ కూడా ఒక సర్టన్ టైంలో పంచాలి అనేటువంటి సదాభిప్రాయం కలిగి గనక పంచినట్లయితే ఆ పంచిన వ్యక్తులకు జీవితం జీవనం సుసంపన్నమై వెలుగొందుతుంది సుమా అంటుంది శాస్త్రం. అంత గొప్ప విశేషం దాన ధర్మాల వెనకాల దాగిన పరమార్థం. పరమేశ్వరుడు మనకు జన్మనిచ్చింది సద్వినియోగం చేసుకోవటానికి. ఆ సద్వినియోగం చేసుకునేటువంటి విధి విధానంలో ఎండాకాలం బాగా సహకరిస్తుంది మనందరికీ కూడా. అలాగే చెప్పులు కూడా కొనుక్కోలేని స్థితిలో ఉన్నటువంటి వారికి కనీసం మనకు తోచినట్లుగా చెప్పులు కొని ఇవ్వటం కానీ, లేక నడివీధిలో నాలుగు బజార్ల కూడల్లో తోలు చెప్పులు వదిలేసి రావటం కానీ చేయాలి. కొత్త చెప్పులు ఇలా వదిలేసి ఒక్కసారి చేస్తే చాలు, ఏలినాటి శని ప్రభావం పట్టి పీడిస్తున్నటువంటి వ్యక్తులకు ఆ శని ప్రభావం దూరమైపోతుంది, మంచి యోగం సిద్ధిస్తుంది అంటోంది జ్యోతిష శాస్త్రం. ఏది ఏమైనా దాన ధర్మాలను మించింది మరొకటి లేదు. తనకు తోచిన విధ విధానంగా దాన ధర్మాలు పాటించడం వల్ల సర్వజనావళికి మేలు చేకూరుతుంది అంటోంది ఈశ్వర వాచ. ఇప్పుడు భగవంతుని యొక్క దయారస దృష్టిరీత్యా ఆ యొక్క రాసుల యొక్క ఫలితాలను గురించి తెలుసుకునేటువంటి విధి విధానంలో మొట్టమొదటి రాశి మేషరాశి. ఇరవై ఐదు నాలుగు ఇరవై ఒకటి నుంచి ఒకటి ఐదు ఇరవై ఏడు వరకు ఉన్నటువంటి రాశి ఫలితం. మేషరాశి వారికి దైవ బలం చాలా అనుకూలంగా కనిపిస్తోంది. నూతన కార్యక్రమాలు చేపట్టి విజయ పరంపరలను కొనసాగించుకోవడానికి ఆస్కారం ఉంది. పిల్లల చదువుల విషయంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు వారి భావి జీవితానికి నాంది పలుకుతాయి. పొదుపు అనేటువంటిది మీరు ఎప్పటి నుంచో ఆచరణలో పెట్టారు కాబట్టి ఆ పొదుపు మీ పిల్లలకు కూడాను నేర్పడంలో మీరు సిద్ధహస్తులుగా మారుతారు. మీ మనవళ్ళు మనవరాళ్లకు కూడాను ఈ విధి విధానం వెనకాల దాగిన పరమార్థాన్ని విశదీకరిస్తూ ఉంటారు. కంగ్రొత్త మార్గాల్ని అన్వేషిస్తూ మీకున్న తెలివితేటల్ని సద్వినియోగం చేసుకునేటువంటి సుదినాలు ప్రారంభమైనాయి. గృహయోగాలు భూసంబంధమైనటువంటి యోగాలకు నాంది పలికే సూచనలున్నాయి. ఇంటిల్లిపాది కూడాను ఆనందకరమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించడానికి మీరు పౌర్ణమి నాడు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించటం సర్వవిధ శ్రేయోదాయకం. విష్ణు సహస్రనామ పారాయణ
మేషరాశి వారు తప్పనిసరిగా ఆచరించాలి. ఆ పారాయణ చేయలేకపోతే కనీసం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనుకున్నా చాలు. మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాదుల్లో అభివృద్ధిని సాధిస్తారు. ఈ రాశివారు ధరించవలసినటువంటి దుస్తుల్లో తెలుపు క్రీము వైలెట్ కలర్స్ కలిసి వస్తాయి. మంత్రం ఓం నమో నారాయణాయ. తరువాత రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి 25/4/21 నుంచి 1/5/27 వరకు ఉన్న రాశి ఫలితాన్ని గనక గమనించినట్లయితే అధికారుల మన్ననకు పాత్రలవుతారు. ఉద్యోగంలో ప్రమోషన్ వంటి నిర్ణయాలు మంచిని చేకూరుస్తాయి. మీరు చేస్తూ ఉన్నటువంటి వృత్తి ఉద్యోగాలలో అనూహ్యమైన మార్పులు చేర్పులు కలగటం మీకు కొంత ఆశ్చర్యాన్ని కలిగించినప్పటికీ గ్రహచార గతుల యొక్క ప్రభావం ఆ విధంగా ఉన్నది అని చెప్పక తప్పదు. కుటుంబ వాతావరణంలో సంభవించేటువంటి కలతలు తొలగిపోతాయి. మీరు ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు జేబులో వెల్లుల్లిపాయను ఉంచుకొని బయటికి వెళ్ళండి. హడావిడిగా ఆలోచనలు చేస్తూ నడకను కొనసాగించకండి. మీరు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితి ఆలోచనలే రానివ్వండి. మీకు అనుకున్న కోరికలు సిద్ధిస్తాయి. స్నేహితుల సహకారం కూడా లభ్యపడుతోంది. షేర్స్ వంటి వాటి జోలికి వెళ్ళేటప్పుడు ఆచితూచి నిర్ణయాలు గైకొనండి. మీరు ధరించవలసినటువంటి దుస్తులు ఆకుపచ్చ లేక పసుపచ్చ లేక క్రీమ్ కలర్స్. మీరు పఠించవలసినటువంటి మంత్రం సర్వసిద్ధికరాయ వర్ధమానాయ నమః అని. తదుపరి రాశి మిథున రాశి. ఇరవై 5/4/21 నుంచి 1/5/27 వరకు ఉన్నటువంటి రాశి ఫలితాన్ని చూస్తే ఈ రాశికి విజయం తథ్యం. ఎవరి మీద కూడా ఆధారపడకుండా మీ కృషి పట్టుదలతో ముందుకు సాగి విజయాన్ని సాధించడానికి ఆస్కారాలున్నాయి. బాధ్యతల విషయంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు 10 మందికి కూడాను చాలా ఉపయుక్తంగా ఉండే విధంగా ఉంటాయి. కొత్త కంగ్రొత్త వ్యాపారాదులు మీరు ప్రారంభించి 10 మందికి రాచబాటను ఏర్పరిచేటువంటి విధి విధానం సర్వవిధ శ్రేయోదాయకంగా కనిపిస్తోంది. ఈ రాశివారు నూతన వ్యాపారాలు ప్రారంభించడం జరుగుతుంది. చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాదులు అనుకూలంగానే ఉన్నాయి. అంతఃశత్రు ప్రభావం లేకుండా చూసుకోవడానికి శివప్రదక్షిణ అనేటువంటిది ప్రతి సోమవారం ప్రదోష వేళ చేయటం సర్వే సర్వత్రా సుఖదాయకం. ధరించవలసినటువంటి దుస్తులు క్రీమ్ కలర్స్ తెలుపు. ఈ కర్కాటక రాశి వారికి 25/4/2021 నుంచి 1/5/2027 వరకున్న రాశి ఫలితాన్ని చూసినట్లయితే వ్యక్తిత్వ లక్షణంలో ఉద్యోగపరమైనటువంటి చిక్కుల నుంచి బయటపడటానికి కృషి చేయాలి. మీ వ్యక్తిత్వం చాలా గొప్పదిగా ఉన్నప్పటికీ అంతఃశత్రువుల యొక్క ప్రభావం మిమ్మల్ని దెబ్బతీయటానికి ప్రయత్నం చేస్తుంది. మీరు ఆ విషయంలో కడు జాగరూకత వహించి ముందడుగు వేసి విజయాన్ని సాధించడానికి ప్రయత్నం చేయండి. డబ్బులు ఇతరులకు ఇస్తే తిరిగి రావు అనేటువంటి నగ్న సూత్రాన్ని మీరు గ్రహించక తప్పదు. వివాహాది శుభకార్యాల విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు శతవిధాలా కూడాను శ్రేయోదాయకవంతమైనవి. గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో కూడా మీరు విజయాన్ని సాధిస్తారు. అనుకున్న పనులు అనుకూలంగా నెరవేరటానికి భయాన్ని మీరు తొలగించుకోండి. భయం అనేటువంటిదే పెద్ద శత్రువు.
దాన్ని తోసేస్తే మీరు విజయ పరంపరలో కొనసాగుతారు. సంతాన విషయంలో కూడా మీరు తీసుకునే నిర్ణయాలు చాలా గొప్పవిగా ఉంటాయి. మీరు అనుకున్నది అనుకున్నట్టుగా నెరవేర్చేంత వరకు కూడా నిద్రపోని పరిస్థితిని ఏర్పరచుకుంటారు. మీరు ఏ పనికి బయలుదేరినా గోల్డ్ క్రీమ్ కలర్స్ వాడండి. శ్రీ వెంకటేశాయ నమః అనే మంత్రాన్ని జపించండి. సర్వవిధ శ్రేయోదాయకంగా ఉంటుంది. ఇరవై ఐదు నాలుగు ఇరవై ఒకటి నుంచి ఒకటి ఐదు ఇరవై ఏడు వరకు ఉన్నటువంటి రాశి ఫలితాన్ని చూస్తే సింహరాశి వారికి పట్టిందల్లా బంగారంగానే ఉంటుంది. కానీ డబ్బులు నిల్వ చేసేటువంటి విషయంలో ఆచితూచి అడుగు ముందుకు వేయాలి. ఏ కొంగ్రత్త విధానాన్ని మనం గనక పాటించినట్లయితే ఎటువంటి ఆదాయం వస్తుంది అనే విషయాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి నిర్ణయం కైగొంటం మంచిది. వీరు పాటించే విధి విధానాలు సర్వేశునికి ఈయన పట్ల అనుగ్రహాన్ని ప్రసాదించడానికి సాక్షిభూతంగా నిలుస్తాయి. ధార్మిక సంస్థల నిర్వహణ, అన్నదానాది కార్యక్రమాల పట్ల ఆసక్తి వీరి పురోభివృద్ధికి నాంది పలుకుతుంది. వీళ్ల పిల్లల భవిష్యత్తు రాచపాట కావటానికి వీరు చేసిన నిర్ణయ స్థితి సద్వినియోగపడుతుంది. ఈశ్వర కటాక్షం సిద్ధిస్తుంది. ఆరోగ్య విషయంలో తరచూ వేల్టికి ఆహారాన్ని తీసుకునేటువంటి విధి విధానాల్లో మీరు జాగరూకత వహించాలి. మీరు ఏ పనికి బయలుదేరినప్పటికీ కూడాను ఆహారం అనేటువంటిది పక్కన ఉంచుకొని బయలుదేరండి. మీరు అనుకున్న కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా నెరవేరుతున్నాయి. మీకు మీ కుటుంబ సభ్యుల పట్ల ఉన్న గౌరవ ప్రపత్తులు కించిత్తు ఖర్చులకు దారి చూపడానికి ఆస్కారం ఉంది. ఆ విషయం మీరు మీరుగా నిర్ణయం చేసుకోండి. గులాబీ క్రీము గోల్డ్ కలర్స్ మీకు బాగా కలిసి వస్తాయి. వైడూర్య ధారణ సర్వవిధ శ్రేయోదాయకంగా చెప్పవచ్చు. తదుపరి రాశి కన్యారాశి. ఇరవై ఐదు నాలుగు ఇరవై ఒకటి నుంచి ఒకటి ఐదు ఇరవై ఏడు వరకు ఉన్నటువంటి రాశి ఫలితాన్ని చూస్తే ఓర్పుతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు ఈ రాశివారు. చైతన్యవంతమైనటువంటి ఆలోచనలతో ప్రగతి పథం వైపు నడుస్తారు. అనవసర విషయాల జోలికి పోరు. మీరు కీలక విషయాల్లో నిపుణుల యొక్క సలహాను పాటించి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. అప్పుడే మీరు విజయాన్ని సాధించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. మీ భావాలు ఇతరులకి తెలియనీయకుండా మీరు వ్యవహరించండి. ఏ పనికి బయలుదేరినా శని ఆది సోమవారాలు బయలుదేరండి. మీరు ధరించవలసిన దుస్తులు గులాబీ క్రీమ్ కలర్స్. మీరు పఠించవలసిన మంత్రం శ్రీం శివాయ నమః. తదుపరి రాశి తులారాశి. ఇరవై ఐదు నాలుగు ఇరవై ఒకటి నుంచి ఒకటి ఐదు ఇరవై ఏడు వరకు ఉన్నటువంటి రాశి ఫలితాన్ని చూసినట్లయితే తులారాశి వారికి శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. నూతనంగా బాధ్యతలు బరువులు పెరుగుతాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. మీకు అనుకూల వాతావరణమే కనిపిస్తున్నది. మనశ్శాంతి లభిస్తుంది. కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు ఆచితూచి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. మీ యొక్క ఆలోచింపజేసేటువంటి నిర్ణయాల పరిస్థితిని ఇతరులకు చెప్పడం, వారు కూడా దాన్ని అంగీకరిస్తేనే దాన్ని పాటించడం చేయటం మంచిది. ఆరోగ్య విషయంలో కడు జాగరూకతలు వహించండి. దత్త దర్శనం శుభప్రదం. మీకు శ్రీ దత్తశరణం మమ అని చెప్పేసి ధ్యానించండి. ఎక్కువగా కాషాయ వర్ణం కలిగినటువంటి దుస్తుల్ని ధరించి దైవ దర్శనానికి వెళ్ళండి.
తదుపరి రాశి వృశ్చిక రాశి. ఇరవై ఐదు నాలుగు ఇరవై ఒకటి నుంచి ఒకటి ఐదు ఇరవై ఏడు వరకు ఉన్నటువంటి రాశి ఫలితాన్ని చూస్తే చాకచక్యంగా మీరు పనులు సాధించడానికి ఆస్కారం ఉంది. వృత్తిపరంగా కూడాను సాహసోపేతమైన నిర్ణయాలు కైకొని విజయాన్ని సాధిస్తారు. మీ పనితీరును ప్రశంసిస్తారు ప్రజలు. ఉద్యోగ వ్యాపార నిర్వహణలో మీకు అనుకూల వాతావరణం గోచరిస్తుంది. చేపట్టిన పనులు ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు, పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాల్లో మీకు అనుకూలవంతమైన ఫలితాలే కనిపిస్తున్నాయి. పనులు పూర్తి చేస్తారు, నూతన వస్తువులు మీ ఇంటికి తెచ్చుకుంటారు. మహాలక్ష్మి ధ్యానం మీకు సర్వవిధ శ్రేయోదాయకం. శ్రీం హ్రీం నమః అనే మంత్రాన్ని నిత్యం పఠించండి. ధనుసు రాశి వారు సందర్భానుసారంగా ఇరవై ఐదు నాలుగు ఇరవై ఒకటి నుంచి ఒకటి ఐదు ఇరవై ఏడు వరకు ఉన్న ఈ ధనుసు రాశి ఫలితాన్ని పరిశీలన చేస్తే సందర్భానుసారంగా ముందుకు సాగితే ఉద్యోగ వ్యాపారాల్లో శుభాలు గడిస్తారు. మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తుంది అని చెప్పచ్చు. ఆర్థికంగా మిశ్రమ కాలం కనిపిస్తుంది. శుభకార్యక్రమాల్లో పాల్గొని అందరి ప్రశంసలు కూడా అందుకుంటారు. కీలక పనుల్లో జాప్యం జరగడానికి ఆస్కారం ఉంది. ఆరోగ్య సమస్యలను మీరు నిర్లక్ష్యం చేయవద్దు. నవగ్రహ స్తోత్రం చదవడం వల్ల మీకు మంచి ఫలితాలు లభ్యపడతాయి. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనివేశ్వరాహ వైకేతవే నమః అనే శ్లోకం మీకు శతవిధాలా బాగుంటుంది. తదుపరి రాశి మకర రాశి. ఇరవై ఐదు నాలుగు ఇరవై ఒకటి నుంచి ఒకటి ఐదు ఇరవై ఒకటి వరకు ఉన్న రాశి ఫలితాన్ని గమనించినట్లయితే వృత్తిపరమైనటువంటి విధి నిర్వహణలో అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మకర రాశి వారికి వ్యాపారస్తులకు చాలా శుభకాలంగా చెప్పవచ్చు. ఆర్థికంగా విజయాన్ని సాధిస్తారు. అభివృద్ధికి సంబంధించినటువంటి వార్తలు కూడాను మీరు వింటారు. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. అనవసర విషయాలు లోతుగా ఆలోచించి మనస్సు పాడు చేసుకోకండి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపండి. మనోబలాన్ని పెంపొందించుకోండి. విమర్శకుల యొక్క మాటలను మీరు పట్టించుకోవద్దు. శివనామ జపం మీకు సర్వవిధ శ్రేయోదాయకం. దీనితో పాటుగా విష్ణు సహస్రనామ స్తోత్ర పఠనం చేయండి. గోల్డ్ కలరు క్రీమ్ కలర్స్ మీకు సర్వవిధ శ్రేయోదాయకం. ఇక కుంభరాశి. ఇరవై ఐదు నాలుగు ఇరవై ఒకటి నుంచి ఒకటి ఐదు ఇరవై ఏడు వరకు ఉన్నటువంటి రాశి ఫలితాన్ని చూస్తే కుంభరాశి వారికి విశేషమైన శుభయోగాలున్నాయి. గ్రహబలం బాగా సహకరిస్తోంది. ఏ పని తలబెట్టినప్పటికీ చాలా సులువుగా పూర్తి చేస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ధనయోగం ఉంది. పెద్దల ఆశీస్సులు మీకు లభ్యపడతాయి. మీరు చేసేటువంటి ఒక పని గుర్తింపు వచ్చి కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. తోటి వారికి సహాయం చేయాలనే ఆలోచనలు మంచి పేరును మీకు తీసుకువస్తుంది. బంధువులతో విభేదాభిప్రాయాలకు గురికాకండి. ఎన్ని ఆటంకాలున్నా శ్రద్ధతో పనిచేసి
విజయాన్ని సాధిస్తారు. ఇష్టదైవ ప్రార్థన మీకు సర్వవిధ శ్రేయోదాయకం. మీరు ధరించవలసిన దుస్తులు తెలుపు వైలెట్ కలర్స్. మీరు ప్రార్థించాల్సిన శ్లోకం అమ్మవారి శ్లోకం. దేహీ సౌభాగ్యం ఆరోగ్యం, దేహి దేవి పరం సుఖం, రూపం దేహి జయం, దేహి యశో, దేహి ద్విషో జహి. తదుపరి రాశి మీన రాశి. ఇరవై ఐదు నాలుగు ఇరవై ఒకటి నుంచి ఒకటి ఐదు ఇరవై ఏడు వరకు ఉన్న రాశి ఫలితాన్ని చూస్తే ముందు చూపుతో వ్యవహరించి మంచి ఫలితాలనే సాధిస్తారు మీనరాశి వారు. ఎన్ని సమస్యలున్నప్పటికీ మీ బుద్ధి బలంతో పరిష్కరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. కీలక సందర్భాలలో తోటివారి సలహాలు అవసరమవుతాయి. అపార్థాలకు తావివ్వకండి. ఆగ్రహ ఆవేశాలకు ఆమడ దూరంలో ఉండండి. దీర్ఘకాలిక ప్రణాళికలు ఫలిస్తాయి. విజయాన్ని అందుకునే దిశగా మీరు పయనిస్తారు. నవగ్రహ స్తోత్ర పఠనం సర్వవిధ శ్రేయోదాయకం. ఇవి ఈనాటి రాశి ఫలితాలు. మన జీవనం జీవితం సుఖప్రదమై అన్ని రంగాలలో అభివృద్ధిని సాధించాలంటే మన కంటికి కనిపించినటువంటి దివ్యశక్తి ఏదో ఉంది అని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. దాన్నే మనం ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తిగా పిలుస్తాం. అందుచేత నిత్యము ఈ కలియుగంలో నామస్మరణను మించింది లేదు. దైవనామస్మరణ ధన్యోపాయ స్థితిని ప్రసాదిస్తుంది. ఈ కలియుగంలో కలి ప్రభావం నుంచి మనం బయటపడటానికి ఓం నమో వాసుదేవాయ నమః అనే దివ్యవంతమైన మంత్రాన్ని ప్రతి ఒక్కరూ అనుష్ఠానం చేసి ధన్యులవుదామా. మరి సర్వే జనా సుఖినో భవంతు.